నా పేరు మాధవరాయుడు. మాది పక్కూరు భవానీపురం అండి. అంటే మీ ఊరు పంచాయతీకి ఏమన్నా రావాలా? లేదు మీ హై స్కూల్ జెండా ప్రతిష్టాపన రావాలండి. లేదు మీ అన్నదమ్ముల మధ్య తీర్పు చెప్పడానికి రావాలా? అది కాదు సార్, నా చెల్లెలు. మీ చెల్లెలికి ఏమైనా చెవులు కుట్టాలా? అది కాదయ్యా, నా చెల్లెల్ని చాలా గౌరవంగా పెంచుకున్నాను. దానికి తండ్రి అయినా అన్ననైనా అన్ని నేనే. అది చిన్నప్పటి నుంచి ఏదడిగినా ఇచ్చాను, కానీ ఇప్పుడు అడిగింది మాత్రం ఇవ్వలేకపోతున్నావు. ఇంతకీ ఏమడిగింది? చెట్టు చిటారు కొమ్మనున్న కాయ కావాలని అడిగితే ఎలాగోలా తెచ్చివ్వగలను, కానీ ఆకాశంలోన్న చంద్రుణ్ణే కావాలంటే నేను ఎలా తెచ్చివ్వగలను బాబు గారు? నీకన్నా బుద్ధి జ్ఞానం ఉందటే. వయసులో ఉన్న నువ్వే చంద్రుణ్ణి తీసుకోలేకపోతే వయసు మళ్ళీ నేనేం తీసుకోగలయ్యా చంద్రుణ్ణి? ఎందుకే ఏమడిగింది? పెళ్లి కొడుకుని మంచి సంబంధం చూసి పెళ్లి చేశాయి. కుదరదయ్యా, తను అనుకున్న పెళ్లి కొడుకు ఆకాశంలో చంద్రుడంటయ్యా. ఆయన్ని చూసిన దగ్గర నుంచి అందగాడంటే ఇతనే, ఆయన తీర్పు చెబుతుంటే విని నీతిమంతుడంటే ఇతనే, ఆయన నలుగురు రౌడీలను చితకబాదటం చూసి వీరుడంటే ఇతనే. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం కన్నెగానే మిగిలిపోతానని మంకు పట్టు పట్టిందయ్యా. అంటే నీ చెల్లెలు ప్రేమలో పడిందన్నమాట. మరి అమ్మాయి అబ్బాయిని చూసింది, మరి అబ్బాయి అమ్మాయిని చూశాడా? చిక్కంతా అక్కడే వచ్చిందయ్యా. అబ్బాయి అమ్మాయిని చూడలేదంట. అబ్బాయి అమ్మాయిని చూడలేదంటావు, మరి నీ చెల్లెలు ముండికేసి కూర్చునే లాభం ఏమిటి? చూడు, వాళ్ళిద్దరు ఎక్కడో తప్పకుండా కలిసి ఉంటారు, డ్యూయట్ కూడా పాడుంటారు. నువ్వు నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి మెల్లిగా బుజ్జగించి అడుగు, విషయాలన్నీ చెప్తుంది. ఏమంటారు నాన్న? తీర్పు చెప్పేది నువ్వు, కరెక్ట్ అయ్యా. ముందు అబ్బాయి ఎవరో తెలుసుకో, నాలుగు వయసు దారిలోకి వస్తా. అంత పనొద్దయ్యా. నీకు తెలియదయ్యా, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ చూస్తుంటే ఆ కుర్రాడు బాగా డబ్బు గల కుర్రాడై ఉంటాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ చెల్లెల్ని మోసం చేసినా చేస్తాడు. ఆ తర్వాత నువ్వు బాధపడే లాభం లేదు. ముందు ఆ కుర్రాడు ఎవరో తెలుసుకో. ఆ కుర్రాడు చాలా గొప్పవాడండి. ఈ కాలం కుర్రాడిని నమ్మకు, అది డబ్బున వల్ల అస్సలు నమ్మకు. అందరూ నాలో బంగారంలో ఉంటారా ఏంటి? కావాలంటే వాడు ఎవడో చెప్పు, నాలుగు పీకులు పీకుతాను. ఆ కుర్రాడు బంగారం లాంటి. బంగారం బంగారం అంటావు అంటే ఇప్పుడు సంబంధం చూడమంటావా? అంత గొప్ప కుర్రోడు తోటి సంబంధం కళ్ళ కూడా ఊహించలేనండి. అతను అంతస్తు వేరు, మా అంతస్తు వేరు అయ్యారు. తమరోసారి మా ఇంటికి వచ్చి మా చెల్లెలతో ఈ పెళ్లి జరగదమ్మా, మీ అంతస్తు వేరు వాళ్ళంతస్తు వేరు అని దానికి బుద్ధి చెప్పాలి బాబు. చెప్తాను, కానీ ఆ అబ్బాయి ఎవరు? వాడికి నే వెళ్ళి బుద్ధి చెప్తాను. మీరా? ఏ చెప్తే వాడు వెంట చెప్పవయ్యా. అది అది ఆ కుర్రోడు ఎవరో చెప్తే మీరు కొడతారయ్యా. ఏయ్, చెప్పకపోతే నే కొడతా. అది మీరు కొట్టినంటే నేను చెప్తానయ్యా. ఆ కొట్టలో చెప్పు. ఎందుకని మంచి ఆ కుర్రాడు అది చెప్పయ్యా. అది కుర్రాడు ఎవరో చెప్పవయ్యా. అది చెప్పయ్యా. అది చిన్నబాబు గారు. నాన్న, నాకేం గొడవ తెలియదు నాన్న. ఏయ్, నేనప్పయ్యా నేను చూశాను. నేను ఈయన్ని చూడలేదు, ఈ చెల్లెల్ని చూడలేదు. అసలు లేదు, అసలు లేదు. నాకే పాపం తెలియదు నాన్న. అయ్యగారు నన్ను కొట్టనన్నారు. నేను నిన్ను కొట్టను. ఏమి లక్షణాలు అన్నావు? మన్మధుడు, అంధగాడు, బుద్ధిమంతుడు, వీరుడు, సూర్యుడు అన్నావు. వాటిలో ఒక్క లక్షణమైనా వీళ్ళు నా గురించి అంత కరెక్ట్ గా అర్థం చేసుకున్న అమ్మాయి ఎవర్రా? నిజంగా తెలియదండే. తెలీదురా. ఆయన చెల్లెలండే.